సిఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా గోదావరికాలలోని సింధూర ఇంజనీరింగ్ కళాశాలలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ప్రారంభించి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబుల కుటుంబాలకు కౌన్సిలింగ్ చేసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన చేశారు. జూన్ 2న తెలంగాణ ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా సింగరేణిలో వేడుకలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నట్లు ఆర్జీవన్ జిఎం విజయపాలరెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికాని 5వ కాలనీకి చెందిన ఓ గృహిణిని అదే ఏరియాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వేధింపులకు గురి చేయడంతో ఆ బాధిత మహిళ చుట్టుపక్కల గల ప్రజలను ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై నిఘా కెమెరాల సాయంతో పట్టుకుంటామని గోదావరికని ఏసీపీ రక్షితేకమూర్తి పేర్కొన్నారు. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి నందు ఓపీ మరియు ఐపీ ఇన్ పేషెంట్స్ సరిపడే టాయిలెట్స్ లేని కారణంగా రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ నాయకులు మద్దెల దినేష్ ఆరోపించారు. వరంగల్ జిల్లా మరిపల్లిగూడెంలో టీఆర్ఎస్వి గ్రామశాఖ ఎన్నికల్లో అధ్యక్షులుగా వంగ రమేష్, ప్రధాన కార్యదర్శిగా కరుణ్ రాకేష్లతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల ఓటుతో గెలిచి రంగులమయంగా పాలిస్తూ దేశ రాష్ట్ర ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని, అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అప్లోపాలు చేస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తుందని మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికాలలోని సింధూర ఇంజనీరింగ్ కళాశాలలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ప్రారంభించి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబుల కుటుంబాలకు కౌన్సిలింగ్ చేసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన చేశారు. సింధూర కళాశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితులకు అవగాహన చేసిన రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఈ సందర్భంగా సిపి దుగ్గల్ మాట్లాడుతూ ట్రాఫిక్ రోడ్డు సేఫ్టీ పాటించాలని, తాగి వాహనం నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారి కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలు పోలీసులు మిత్రులతో చేరి ట్రాఫిక్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, మంచిర్యాల డీసీపీ వేణుగోపాలరావు, డీసీపీ ల్యాండ్ ఆర్డర్ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, కౌసుబాబా, హబీబ్ ఖాన్, బాలు యాదవ్, సీతారాములు, సిఐలు సాగర్, రమేష్ బాబు, సతీష్లు, ఎస్ఐలు నాగరాజ్, చంద్రకుమార్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 5వ కాలనీకి చెందిన ఓ గృహిణిని అదే ఏరియాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వేధింపులకు గురి చేయడంతో ఆ బాధిత మహిళ చుట్టుపక్కల గల ప్రజలను ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరికని 5వ కాలనీలో నివాసం ఉంటున్న ఓ దళిత మహిళ కుటుంబంతో జీవనం కొనసాగుతుంది. అదే ప్రాంతానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ షబ్బీర్ వేధింపులకు గురి చేశారని బాధితురాలు తెలిపింది. ఈ సంఘటనపై వందకు గురువారం రాత్రి ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో స్థానిక పోలీసులు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఆ పోలీసుపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. గతంలో కూడా ఈ పోలీసుపై ఫిర్యాదులు ఉన్నట్టు సమాచారం. రక్షించే పోలీసులే ఇలా మహిళను ఆసరా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న తీరుపై పలువురు ఈసడించుకుంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా సంబంధిత అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మా ఇంటికి ఎండి షబీర్ అనే అటైన్ వస్తాను, కూడా వేస్తాను, నాతోటి అంత బ్యాడ్గా ప్రవర్తిస్తాను సార్. వద్దంటే వినట్లేదు. మా ఇంటి లేనప్పుడు వస్తాను. చాలా భయంగా ఉంది సార్. అంత అంత కన్ను కొట్టడం, అంత ఇష్టపడ ప్రవర్తించడం, మా అత్త ముందట కూడా వచ్చి మా అత్తమ్మ చెప్తే వెంటనే వెళ్ళిపోవడం. మా అత్తమ్మ చెప్పిన సార్, నేను ఇట్లా వేస్తాను. మా ఆయన రమ్మని, ఇంకా మా ఆయన మీ ఆయన రమ్మని ఫోన్ చేస్తానని చెప్పేసి అంటాను సార్. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ? నా పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. మీ ఆయన పేరు ఏం పేరు? గౌర శ్రీనివాస్. ఏం చేస్తాడు? లారీ క్లీనర్. లారీ క్లీనర్. ఇప్పుడు ఈ చెప్పిన పర్సన్ ఎవరు? ఎండి షబీర్. ఏం చేస్తాడు ఆయన? అతను కానిస్టేబుల్. ఎక్కడ? ఇక్కడ ఫైన్. మరి మీకు ఇద్దరు ఎట్లా పరిచయం అయింది? పరిచయం లేదు సార్, కానీ వస్తాడు. తో వెంట వెళ్తుంటే రోడ్ల మీద వెళ్తుంటే మా ఇంటికి, మా ఉండేది రోడ్డు మీద సార్, వస్తా అండి సార్ లోపలికి సందిలోకి. మాది ఉండే సంది లోపలికి ఇల్లు. ఇల్లు ఎన్ని రోజుల నుంచి వస్తాను? మొన్న నుంచి వస్తాను సార్. అంటే మొన్న అండి? మొన్న నిన్న, ఈ రోజు మొన్న నిన్న వచ్చింది. మరి ఈ విషయం పెద్దలు చెప్పిన? ఈ వాడలకు చెప్పిన సార్. ఏమన్నారు? చెప్తే మాట్లాడదాము అని చెప్పేసాను. కౌన్సిలర్ తీసుకొస్తా అమ్మ అని చెప్పేసి వచ్చి కన్ను కొట్టుకుంటా, సైగా చేసుకుంటా, ఫోన్ నెంబర్ రాసి ఇచ్చి సిట్ ఇంటి కాడ పడేసుకుంటాం. ఒకట బేరొచ్చుడు నేను డ్యూటీ పోయినప్పుడు అని ఇల్లేదాన్ని అసలు జాతి తాగు. అంటే ఎందుకు ఇప్పుడు మీకు ఇంతకుముందు పరిచయం ఉందా ఆయనతో? ఇంతకుముందు పరిచయం ఉందా? నా ముందు బచ్చగారి మొత్తమే ఒకప్పుడు ఇక్కడ ఉండిపోయినా నేను ఓడలే అని చెప్పి ఇక ఫోన్ ఇప్పాడు ఏదో అలా నాన్న ముఖం చూసుకున్నా. తాజ్ బాయ్ అంటే కొద్దిగా మనకు ఇక్కడ పెద్ద మనిషి కొద్దిగా ఓ దారిగా అంటే వీళ్ళు వీళ్ళ దూరకుల దాంట్లో పోనీ అనుకున్నకుంటే నిన్న గడిపడి ఎందుకంటే విషయం ఏం లేదు అంతే. అయినా దొరకాలే వాడిన ఇప్పుడు 2 సార్లు వెళ్ళిపోతే మళ్ళీ పోతా వాడిని ఖచ్చితంగా సావదే కొంత సావకోలేకుండా చెప్పేసి నిన్న ఓపిక వట్టి కూడా పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన సార్. ఏది వంట ఉందా? వంట ఉంది. ఏమన్నారు? ఏమన్నారు? ఇక పిలిపిస్తానన్నారు అంతే. ఇక పిలిపించలేదు ఇది వరకు జాలి పత్తలేదు. వివరాలు ఎవరు వచ్చారు? పోలీసులు వాళ్ళు వచ్చినా తెలియదు. మేమే పోయినాం పోలీసులకు. ఇంతవరకు ఏం లేదు? ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు ఒకటి చెప్పన్నా, వాళ్ళు యాక్షన్ తీసుకపోతే నేనే ఒక్క తీసుకుంటా యాక్షన్. ఏమైనా మంచిది. అలా భర్త పూలంతో మంత్రిలా వాళ్ళ భార్య కూడా బండి అడ్డం పెట్టి తల్లి పిల్లం లేదు అసలు. ఆ పిల్లలకి అందుకే పోయిందా ఇది వరకు? మళ్ళీ పట్టుకేసుకున్నా మొత్తం బాంజన కాలు ముక్తా అని చెప్పి ఇవి మంచిగా అయితే పెళ్ళి ఎందుకు పోతా అన్నా? లంజన ఓ మా ఇంటి అయ్యో నీకు ఇప్పుడు ఏం చెప్తానన్నా? పాపం వాళ్ళ భర్త పూలు అమ్ముకుంటా, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఆమె కైకిలు పోతుంది. సాయంత్రం రాగా కదా కడ్డం బండి పెట్టి పోయేస్తాను. ఒకసారి నా నెంబర్ ఇస్తా ఫోన్ చేస్తావా? లేదా నీ నెంబర్ అని నీకు అవసరం వల్ల అని చెప్ప. ఏం పేరు? ఆయన పేరు? ఆయన పేరేం పేరు? వాళ్ళ పేరు. ఇప్పుడు ఎంబడబడే వ్యక్తి కానిస్టేబుల్ పిచ్చుకుంటాడు, డిస్మిస్ అయ్యాడు, ఆడిపోలేడు, సాతగానడు, పని సక్క సాతగాక అలాగే గందికే అట్లా చేస్తాను. బతు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేయాలి? పోలీసు వాళ్ళు ఏం చేయమంటారు? వాళ్ళు నిజంగా చట్టపరంగా చర్య తీసుకోవాలి. వాళ్ళు నౌకరు వీకాలే,
వాళ్ళ అంబడమ్మ తన బతుకు బస్ స్టాండ్ కావాలి ఎంత ఏడుకాడికి, లేకపోతే నేను చూసుకుంటా. డొల్లి అయింది అయ్యా, డొల్లి అయితే మా కొడుకు మా కోడలు గొడవ పెట్టుకున్నారు. మా కోడలు వాళ్ళ అమ్మగారి ఇంటికి పోయింది. పోయితే మళ్ళీ రమ్మని ఫోన్ చేసిన వాళ్ళు అత్త అంటే వెనక పడి వచ్చి ఉండట. వచ్చి ఆ గొడవ సాటుకుండి తొంగి చూసుడు. నాకు తెలియదు, నేను ఇంట్లో ఇగో ఈ మధ్య నాకు చెప్తాను అత్తమ్మ అత్తమ్మ గిలేవలో చూసేవరా నా వెనక పడి వచ్చి గీత గొడవ సాటుకుండి తొంగి చూస్తాడు నన్ను గీత గీత రమ్మంటాను అని చెప్పింది. చెప్పిన వాళ్ళు నేను బయటికి వెళ్ళి చూస్తే నన్ను చూసిండు కథం పక్కకు జరిగిండు. నేను మరి ఎవరైనా బయటకు వచ్చే వరకల్లా కథం బండి వేసుకొని వెళ్ళిండు. వెళ్ళి మళ్ళా గుడిసేపటికే మళ్ళీ ఆనంగా తిరిగి ఈనాగా మళ్ళీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి ఉన్నారా అమ్మ అంటే ఉన్నాడు అన్న. ఎవరైనా అంటే మీ కొడుకు అన్నాడు, ఉన్నాడు అన్న. నన్ను ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చిన, ఏం చేస్తా అంటే నేను మాట్లాడుతానని వచ్చినాను. అన్నమూల సరే అయ్యా మరి మాట్లాడుకోవో ఇంట్లో ఉన్నాడని అన్న. అన్నమూలే పోయిండు గలమదాకా పోయిండు ఇటు తొంగి చూసిండు. చూసి అంటాడు కదా అబ్బో బాగా దాగి ఉన్నాడు కదా, బాగా మస్తులు ఉన్నాడు, నేను మస్తులు ఉన్న వాళ్ళతోటి మాట్లాడా అని వచ్చి బయట బావి ఉంటే బావి కూడా మీద కూర్చున్నాడు. కూర్చుండి సరే నీకు భావ్యం అయితే నేనే వీలుతుండయ్యా మరి బయట మాట్లాడుకునేరా, నేను పోయి పిలుచుకొచ్చే వరకే కథం జంపు బండి తీసుకోడు కూడా చెప్పింది నాకు. చెప్పు నువ్వేం జరిగింది అసలు? చూసిన వల్ల నేను పోతా అంటే కథం నన్ను చూసి బండి వేసుకొని వెళ్ళిండు. ఇంకే రమ్మన్నాడు అంటే అండ్ మీ కొడుకు ఫోన్ చేస్తే వచ్చింది అన్నాడు. 29th డివిజన్ ఇక్కడ MD షబ్బీర్ అనే అతను గతంలో చాలా అరచకలు చేసిన వ్యక్తి. ఇంతకుముందు బ్యాడ్ రికార్డ్ ఉంది ఆయనకు, కానిస్టేబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళపైకి అసభ్యకరంగా ప్రవర్తించడం, అతని ఫోన్ నంబర్ రాసి ఇళ్లలోకి ఇసిరేయడం ఇట్లానే చేసిన. ఇంత గతంలో కూడా అతను AR కానిస్టేబుల్ ఉన్నప్పుడు December 31st నైట్ కానిస్టేబుల్కు కానిస్టేబుల్ గొడవ కూడా జరగడం జరిగింది. అదే CC కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ తిరిగి జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత అతని ప్రవర్తనలో ఏం మార్పు రాలేదు. ఇప్పటివరకు కూడా రోడ్డు పైన ఎవరైనా అమ్మాయిలు కానీ ఆడవారు వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చి బండి అడ్డం పెట్టి వాళ్ళను ఫోన్ చేయమని అనడం, ఫోన్ చేయకపోతే బెదిరియడం ఇట్లానే జరుగుతుంది. ప్రతిరోజు తాగడం, రాత్రి బావులు తిరగడం, చుట్టూ చర్యలు తీసుకొని ఇక్కడ నుండి మా ఏరియా నుంచి పంపించాలి అతన్ని. ఇంకా ముందు ముందు ఎట్లాంటివి చేస్తాడో అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి అతన్ని మా ఏరియాలో ఉండకుండా పంపించేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణిలో వేడుకలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నట్లు RG1 GM విజయపాలరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలు చేసిన సాధించుకున్న తెలంగాణలో ఆయుర్వేద దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు సింగరేణిలోని రామలింగం రీజియన్లో అన్ని గనులు కార్యాలయాలతో పాటు జవహర్లాల్ స్టేడియంలో ఆహ్లాదం కోసం వేడుకలు నిర్వహిస్తున్నట్లు GM తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వెల్ బేబీ షో, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడమే కాకుండా బహుమతులు అందజేయడం జరుగుతుందని, స్టేడియంలో కళా ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అందరు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాలు అందిస్తూ కంపెనీ పురోభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా మిత్రులు, పరిసర మరియు ప్రభావిత ప్రాంత ప్రజలందరికీ కూడా మా ఆహ్వానాన్ని మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము. వాటి అందరూ కూడా ఈ తెలంగాణ ఆదివార దినోత్సవంలో పాల్గొని మన జరగబోతున్నటువంటి కార్యక్రమంలో అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ 2 తారీఖు నాడు ఉదయాన్నే అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఫ్లాగ్ వేస్తూ ఉంటుంది. అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ లో కూడా చక్కగా అన్ని పరిసర ప్రాంతాలను చక్కగా అలంకరించి మరి తెలంగాణ దినోత్సవాన్ని గుర్తుపడేట్టుగా చేయాల్సింది అందరూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా కామీ లోపల వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనం ఎలాగైతే అన్ని పండుగలు చేసుకుంటామో చక్కగా మన ఇంటిని అలంకరించుకొని ఇంటి ముందర చాలా జరిగి చక్కగా ముగ్గులు వేసుకుంటాము. అదేవిధంగా మన ఆయుర్భావ June 2 నాడు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా మన ఇళ్ళను చక్కగా అలంకరించుకొని ఇంటి ముందర స్వామి జరిగి చల్లవారి జరిగి ముగ్గులు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం అందరం కూడా పంచుకోవాలి, ఎవరో ఒకటి చేస్తే కాదు, ఇది మన అందరి విజయం కాబట్టి మనందరం కూడా మన పండుగను
సంతోషంగా జరుపుకోవాలని చెప్పి కూడా అందరికీ సింగరేణి మేనేజ్మెంట్ ద్వారా కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఈ సమావేశంలో అధికారులు హనుమంతరావు, త్యాగరాజు, ప్రసాద్, నవీన్, మురళి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై నిఘా కెమెరాల సాయంతో పట్టుకుంటామని గోదావరి కేంద్ర ఏసీపీ రక్షితేగే మూర్తి పేర్కొన్నారు. రామగుండం నగరపాలక ప్రధాన ఏరియాలో ట్రాఫిక్ నిబంధనలపై చర్యలు తీసుకోవడానికి గోదావరి కేంద్ర పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పై నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు గోదావరి కేంద్ర ఏసీపీ రక్షితేకే మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్ సిగ్నల్స్ పై సీసీ కెమెరాలపై ఏర్పాటుపై చర్చించారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏమో ఇన్స్టాల్ అయింది, 450,000 పెట్టేసి, బట్ ఇప్పటి వరకు అది ప్రారంభం చేస్తుండలేదు అని ఒక ఆర్టికల్ వచ్చింది, వర్క్ చేస్తుండలేదు అని. అండ్ మోస్ట్లీ చేసేది దట్ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపాలిటీ వాళ్ళతో డిసిషన్ మేకింగ్ ఏమో ప్రాబ్లమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని రాశారు. ఎస్, సో వాట్ ఐ థాట్ ఇస్ అండ్ ఆల్సో వాట్ కమిషనర్ థాట్, కమిషనర్ ఆఫ్ పోలీస్ థాట్ ఇస్ that we should have one press meet together. Kalsi oka statement isthe adi manchiga untundi ani akanam even municipal commissioner sir is with us, so regarding that he will tell you because ekka stage varaku vachindi ante koncha pani is there adi markings gurinchi you already ipude chustunnaru morning already work jarugindi then now due to rain vallu koncham aapinaru once that work is done adi ayipona tarvata the signal will start functioning. మిమ్మల్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి అప్పగించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎక్కడ వెహికల్ లాపాలో లైనింగ్ కూడా ఏం వేయించాలని చెప్పేసి సిఏ గారు కోరటం జరిగింది. ఆ నేపథ్యంలో నిన్న రాత్రి ట్రాఫిక్ యొక్క మార్కింగ్స్ని వేయించటం అనేది జరిగింది. ఇంకా వర్షం వల్ల కొంచెం అంతరాయం అనేది వచ్చింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు రాత్రి ఆ మార్కింగ్ అనేది కంప్లీట్ చేయటం జరుగుతుంది. సో వెంటనే నెక్స్ట్ డే నుంచి సిగ్నల్ అనేది స్టార్ట్ చేయించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు మున్సిపల్ శాఖ మధ్య చాలా కోఆర్డినేషన్ ఉంది. మేము అందరం కలిసి ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి సీసీ కెమెరాలు, తర్వాత ట్రాఫిక్ సిగ్నల్, ఇంకా మరిన్ని కూడా ట్రాఫిక్ సిగ్నల్ను తీసుకోబోతున్నాం. అట్లాగే ఎన్టీపీసీ, సింగరేణి, తర్వాత హెచ్కేఆర్ వీళ్ళందరినీ కూడా సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడానికి, ప్లేస్ చేయడానికి కూడా వాళ్ళను కూడా జాయింట్ ఎఫర్ట్గా ఆ రకంగా వాళ్ళను కూడా అడగటం జరిగింది. దాని నిమిత్తము సమావేశాలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో ఈ సమస్య రేపటి నుంచి రిజాల్వ్ అవుతుందని ఇరు షాపుల తరఫున నేను తెలుపుతున్నాను. పేపర్లోనే వచ్చింది అండ్ దిస్ ఇది యాక్చువల్లీ ఆల్రెడీ క్రైమ్ నంబర్ అయ్యింది. సో క్రైమ్ నంబర్ ఇస్ 151/2018 క్రైమ్ నంబర్. ఆ క్రైమ్ నంబర్లో చార్జ్ షీట్ కూడా అయిపోయింది. సో వెన్ ద చార్జ్ షీట్ హెస్ బిన్ డన్ వెన్ ఓన్లీ సీసీ నంబర్ పెండింగ్ ఉంది. సీసీ నంబర్ పెండింగ్ కోర్టులో ఇస్తారు మాకు. సో మన తరఫు నుంచి అన్నీ అయిపోయింది. సో దెర్ వాజ్ నో, ఐ థింక్ దెర్ ఆర్టికల్ వాజ్ కంప్లీట్లీ అన్కాల్డ్ ఫర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ దే అక్యూజ్డ్ సేయింగ్ దట్ పోలీస్ అవతలనే సెటిల్మెంట్స్ అని జరుగుతుంది, ఎవరో బ్రోకర్స్ ఉన్నారు అని. మేము కూడా కంప్లైంట్ వాళ్ళకి ఫోన్ కూడా చేసాము, పిలిపించాము, అక్కడ అట్లాగే ఏమి జరగలేదు అని వాళ్ళే చెప్తున్నారు. పోలీస్ బయట అట్లాగే ఏమి జరగలేదు, వాళ్ళు వెళ్ళి ఎవరినో కన్ అంటే త్వరగా ఏమైనా అవుతుంది అని వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తారు, బట్ దట్ హెస్ నథింగ్ టు డూ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో టు సే థింగ్స్ లైక్ దిస్ దట్ పోలీస్ వాళ్ళు అంటే ఎట్లా కనపడుతుంది అంటే మేమే బయట అందులో ఎక్కడ పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు మేడం. వాళ్ళు బయట ఏదో సెటిల్మెంట్ అంటే వేరే వేరే దందాలు చేసే వాళ్ళతో బాధితులు అప్రోచ్ చేయాలని రాశారు, బట్ ఆ వాళ్ళని మిస్గైడ్ చేయవచ్చు కదా మేడం ఎవరైనా బయట వాళ్ళు. దట్స్ ట్రూ. అదే నేను ఏమంటున్నాను అంటే the article said that told that brokers untaru kada madhyavastulu evaru untaru vallu police shakalo andaru naku telusu ani chepparu right adi cheppindi tarvata police avutalane settlement ayindi ani cheptaru police station baita that is atlagi that does not happen
పోలీస్ శాఖకు సంబంధం లేదనే అందులో కనబడుతుంది. నా వార్తనే ఉంది అసలు, లేదంటే బయట సెటిల్మెంట్ చేసుకుంటాను వాళ్ళు ఎవరో బ్రోకర్లు వీళ్ళు. బయట సెటిల్మెంట్ టు పోలీస్ స్టేషన్ అవతల సెటిల్మెంట్ ఇస్ లైక్ టూ డిఫరెంట్ సెంటెన్సెస్. అక్కడ సెన్స్ ఏంటంటే మేడం, పోలీస్ స్టేషన్ బయట అంటే అదే ఆయన ఉద్దేశం, అక్కడ పోలీస్ స్టేషన్ పక్కనే కాదు కానీ బయట ఎనీ ప్లేస్. బికాస్ సి వన్స్ అన్ ఆర్టికల్ కమ్స్ అవుట్ లైక్ దిస్ సీనియర్ ఆఫీసర్ రీడ్స్ ఇట్ ఆర్ మై ఐ మై సెల్ఫ్ రీడ్ ఇట్ ఐ స్టార్ట్ క్వశ్చనింగ్ మై జూనియర్స్ అంటే ఏమైతుంది పోలీస్ స్టేషన్లో, అంటే మేము కేస్ కరెక్ట్గా చేస్తుండలేదు అని అర్థమైపోతుంది రైట్. సో వేర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ అ కేస్ అని అనిపిస్తుంది, బయటనే పంపిస్తున్నాము అందరూ వెళ్ళింగ్ సెటిల్మెంట్ అలా. వీఆర్ నాట్ ఎన్కరేజింగ్ ఎనీ వన్ టు సెటిల్. ఓకే కంప్లైంట్ వాళ్ళే ఎవరినో కలిసి దే ఆర్ సేయింగ్ ఓకే ఏమైనా విత్డ్రా, బట్ మేము ఇన్వెస్టిగేషన్ అని అయిపోయింది, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరే చెప్పండి, ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఏం మీ దాన్ని వస్తుందా? జిల్లా మరిపల్లిగూడెంలో టీఆర్ఎస్వి గ్రామశాఖ ఎన్నికల్లో అధ్యక్షులుగా వంగ రమేష్, ప్రధాన కార్యదర్శిగా కొరండు రాకేశులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్కుమార్, కొరండు రమేష్, రత్నాకర్, అరవింద్, తిరుపతి, బండి వెంకటేశం, బెనర్జీ, రాజు, శివాజీ, చంటి తదితరులు పాల్గొన్న అనంతరం ఈ సభలో కో కన్వీనర్ రాకేష్తో పాటు 20 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి నందు ఓపీ మరియు ఐపీ ఇన్ పేషెంట్స్ సరిపడే టాయిలెట్స్ లేని కారణంగా రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐవైఎఫ్ నాయకులు మధ్య దినేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో రోగులకు సరిపడే మరుగుదొడ్లు లేవన్నారు. ప్రతిరోజు కార్మిక కుటుంబాలు ఏదో ఒక జబ్బుతో వందలాది మంది వస్తుంటారని, ఈ ఆసుపత్రిలో వైద్యం మందుల పంపిణీతో పాటు నిర్లక్ష్యంగా ఉండగా తాజాగా మరో సమస్యగా సరిపడే మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించమన్నారు. ఈ మేరకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఏసీఎంను కలిసి ఆసుపత్రి నెలకొన్న సమస్యలపై చర్చించామన్నారు. ఏఐవైఎఫ్ నాయకులు ఈయన వెంట ఉన్నారు. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ సింగరేణి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి ఈ సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు రోజుకు 1500 నుంచి 2000 వరకు అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటే ఇక్కడ యూరినల్స్ టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అటు మహిళలు కానీ సింగరేణి ఎంప్లాయీస్ కానీ వివిధ రకాల అనారోగ్యాల వల్ల ముఖ్యంగా మధుమేహంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి సంబంధించి కేవలం ఒకటే యూరినల్స్ టాయిలెట్స్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి యాజమాన్యానికి కానీ అదేవిధంగా ఈ సూపరింటెండెంట్ గారికి దృష్టికి ఏఐవైఎఫ్ గారు తీసుకుపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉండేటువంటి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల ఓటుతో గెలిచి రంగులమయంగా పాలిస్తూ దేశ రాష్ట్ర ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని, అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పులపాలు చేస్తూ కుటుంబ పాలన కొనసాగిస్తుందని మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ ఈ మేరకు శుక్రవారం స్థానిక ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నం మాట్లాడుతూ దేశంలో మోడీ పాలన విచిత్రంగా కొనసాగుతుందని, అలాగే రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో మాటల గాయడితో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలన మాయంగా మార్చి తాకట్టు పెడుతుందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో అడిగల్ రాజలింగం, మాధురబెన్ రవికుమార్, కార్పొరేటర్లు పెద్దపల్లి ప్రకాష్, దొంతుల లింగం, లక్ష్మీపతి గౌడ్, శేఖర్, సుతార్ లక్ష్మణ్ బాబు, సతీష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అనేక అంశాల మీద భారత ప్రజలు పూర్తి స్థాయిగా విశ్వసించి దేశంలో 30 సంవత్సరాల తర్వాత సంకీర్ణ రాజకీయాల నుండి 4 వంతుల మెజార్టీ ఇచ్చి ప్రతిపక్ష పార్టీకి సరి అయిన విధంగా ప్రతిపక్ష హోదా రాకుండా ఉన్నటువంటి ఒక విజయాన్ని ఇచ్చినారు. దానికి కారణం నరేంద్ర మోడీ అందచందాలను చూసి కాదు, నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసపరమైనటువంటి ఒక మాటలను ఆనాడు చెప్పినాడు.
ఈ మన్మోహన్ సింగ్ చేతగాని ప్రధానమంత్రి, నాది 56 ఇంచుల ఛాతి, పాకిస్తాన్ సరిహద్దు మీద ఇద్దరు సైనికుల గొంతుకు వస్తే ఆనాడే అనేకమైనటువంటి ఆవేదన చెందిన వ్యక్తి, ఇలా పాకిస్తాన్ సరిహద్దు వదిలిపెట్టి భారత భూభాగంలోకి వచ్చి ఇలా దాడులు జరుగుతూ ఉంటుంటే ఈ ప్రధానమంత్రి ప్రేక్షక పాత్ర. ఆనాడు ఒక మిలిటెంట్ను చంపితే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆ మిలిటెంట్ పట్ల అసహ్య భావంతో చూసేవారు. ఆ మిలిటెంట్కి ఎక్కడ సానుభూతి లేదు, మిలిటెంట్ చనిపోతే. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక, అక్కడ ముఫ్తీ సయీద్ తోటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచినాక, ఒక కిరాతకుడు ఒక టెర్రరిస్ట్ చనిపోతే వేల సంఖ్యలో సానుభూతిగా అక్కడ ఆయన అంత్యక్రియలకు వస్తూ ఉన్నారంటే నీ ప్రభుత్వం యొక్క పనితీరు స్పష్టంగా కనబడతా ఉంది. ఏం మార్పు వచ్చింది? 56 ఇంచుల ఛాతి ఎక్కడ పోయింది? ఇలా ఇది ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసఘాతకమైనటువంటి మాటనా కాదా? నీ 56 ఇంచుల ఛాతి ఎక్కడ పోయింది అని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతాను. ఇలా నాకు తెలిసి భారత జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున దేశంలో ఎక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతుంది అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలు పంది కొక్కులు లెక్క తిన్నారు. మొత్తం డబ్బులన్నీ విదేశాల్లో దాచిపెట్టారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదే హి ఆప్కా హర్ ఖాతా మే 15 లక్షల రూపాయలు జమావుతాయని అన్నాడు. ఇది తెలంగాణ ఈ భారతదేశ ప్రజలను విశ్వాసఘాతకం చేసినట్టు కాదా? నమ్మించలేదారు? ప్రతి ఖాతా 17 లక్షలు పడతాయి అనేటువంటి మాట మీకు చెప్పలేదా? ఇలా 4 సంవత్సరాలు పూర్తయితే కూడా 17 లక్షల రూపాయలు రాకపోతే నిన్నేమని విలువలేని అడుగుతా ఉన్నాను. నీ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మాకు విశ్వాసం కలిగే విధంగా భారతదేశ పౌరులందరికీ ఆనాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం డబ్బు దోచుకొని నల్లధనంగా దాచిపెట్టి విదేశాల్లో ఉంది అంటే ఎన్నికలు జరిగిన 3 నెలల్లో పార్లమెంటులో ప్రశ్నలు జవాబు చేస్తూ నేను అరుణ్ జైట్లీ అంటాడు, అరే అది ఎన్నికల్లో మాట్లాడి మేము పిఆర్ మాట్లాడతాడు అంటే ఏ విధంగా విశ్వాసఘాతకం చేసినామంటే దానికి నేను 2 ఉదాహరణ చెప్పినాం. 3 ఉదాహరణ చెప్తాను. ఇలా ఎన్నికల వాగ్దానంలో లేదు నీ నోట్ల రద్దు. నోట్ల రద్దు చేసిన తర్వాత ఇవాళ 50 రోజులు నాకు టైం ఇవ్వండి. 50 రోజుల లోపల నేను ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే ఉరుదీయమని అడిగినా ఇవాళ నీకు ఏ శిక్ష వేయమంటావు అని అడుగుతాను. ఇవాళ ఇక్కడ ప్రజల తరఫున ఏ శిక్ష వేయమంటావు అని అడుగుతాను. ఇవాళ నోట్ల రద్దు కారణంగా చనిపోయినటువంటి కుటుంబాల యొక్క ఉసురు లేదయ్యా, పెళ్లిలు ఆగిపోయి నా డబ్బు నేను బ్యాంకులో తీసుకోవడానికి ఏటీఎంలో డబ్బులు లేక ఇంత పెద్ద వ్యవస్థ లోపల భారతదేశం ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైతే దేశంలో అనేక సంస్థలు లెక్కల ద్వారా చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డాయని చెప్తుంటే ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం కావడానికి నీవు కారణం కాదానని మాట అడుగుతా ఉన్నాను. ఇలా ఈ సమావేశంలో బడిగల్ రాజలింగం, మాధురిబెన్ రవికుమార్, యుగేందర్, కార్పొరేటర్లు పెద్దపల్లి ప్రకాష్, దొంతుల లింగం, లక్ష్మీపతి గౌడ్, శేఖర్, సుతార్ లక్ష్మణ్ బాబు, సతీష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.